జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు నిబంధనలు సరళతరంగా ఉంటాయని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. मुख्यमंत्री जगन मोहन रेड्डी कृत निश्चय तम प्रभुत्वं एन्निकल्लो इच्चिन हामीलनु 98.9% नेरवेर्चिंदनि चेप्पारु. दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी प्रस्तुत मुख्यमंत्री जगन मोहन रेड्डी जर्नलिस्टुलकु इल्ल स्थलाल केटायिंपु చేసామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో మరణించిన జర్నలిస్టులకు కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దీపావళి కానుకగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 వేల మంది జర్నలిస్టులకు సొంత ఇంటి కల నెరవేరుతుందని అన్నారు. అర్బన్ రూరల్ అనే తారతమ్యం లేకుండా జర్నలిస్టులందరికీ సమానంగానే ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. సమాజం కోసం జర్నలిస్టులు పనిచేస్తున్నారని వారి కోసం తాము అండగా ఉంటామన్నారు. న్యాయ వ్యవస్థకు ఎటువంటి స్వేచ్ఛ ఉందో జర్నలిస్టులకు కూడా అదే విధమైన స్వేచ్ఛ ఉండాలని మంత్రి అమర్నాథ్ ఆకాంక్షించారు. పత్రికా యాజమాన్యాల వైఖరి ఎలా ఉన్నా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవాలను ప్రభుత్వానికి తెలియజేసే ఉన్నతమైన వ్యవస్థ జర్నలిజం అన్నారు. జర్నలిస్టులకు మంజూరు చేసే ఇళ్ల స్థలాలకు సంబంధించి 1-2 రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు వస్తాయని, ఇందులో జర్నలిస్టులకు ఇబ్బందికరమైన ఆంక్షలు ఏమైనా ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి జర్నలిస్టులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకునే విధంగా చూస్తామని అమర్నాథ్ హామీ ఇచ్చారు. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బీ రవికాంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్, వాసుపల్లి గణేష్ కుమార్, ఏపీ ఎంఎస్ఎండిసి చైర్మన్ ఆడాని ఆనంద్ కుమార్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీవి, విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు కేజీ రాఘవేందర్ రెడ్డి, జి జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. కాస్త పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళే ఈ ఇళ్ల స్థలాలు అన్నది ఇవ్వడం నిజంగా మా అందరికీ ఆనందదాయకం. 16-18 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు, అలాగే కొంతమంది 20-25 ఏళ్ళ నుంచి కూడా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు మీరు ఇళ్ల స్థలాలు ప్రకటించడం అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు అయి ఉంటాం. అయితే జీవో రాలేదు ఇంకానే, ప్రస్తుతానికి క్యాబినెట్ ఆమోదం పొందింది. జీవోలో ఏముంటుందో మాకు తెలియదు. గతంలో అయితే సొసైటీకి ఇచ్చారు, ఇప్పుడు సొసైటీకి ఇస్తారా, ఇండివిజువల్గా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఎవరు అర్హులో వారికి డైరెక్ట్గా చేస్తారన్నది తెలియదు. అది జీవో వచ్చిన తర్వాత చూడొచ్చు. కానీ జీవో రాకముందే మావి కొన్ని విన్నపాలు ఉన్నాయి సార్. ఏదంటే ఈ సంవత్సరం అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తారన్నది ఒక చిన్న ఒక ఫెయిలర్ ఉంది. అయితే దాంతోపాటు మేము విశాఖపట్నంలో, మిగతా చోట్ల ఎలా ఉందో తెలియదు కానీ, విశాఖపట్నంలో 2006 నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఇళ్ల స్థలాలు అన్నది రాలేదు. 2006 నుంచి 2023 వరకు చాలామంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారు. ఈ సంవత్సరం అక్రిడేషన్ ఇచ్చేటప్పుడు చాలా నిబంధనలు కఠినతరంగా జరిగాయి. అదేవిధంగా చాలామంది ఫీల్డ్లో ఈ 2006 నుంచి ఇప్పటి వరకు ఉన్న సీనియర్లు కూడా చాలామంది ఈ సంవత్సరం అక్రిడేషన్ పొందలేకపోయారు. అటువంటి వారికి కూడా 2006 నుంచి 2023 మధ్యలో లేదా 2019 వరకు అక్రిడేషన్ ఉన్నవారు, వాళ్ళకి 2-3 కార్డులు ఉన్నా లేదా సింగిల్ కార్డు ఉన్నా, వారిని కూడా ఏదైనా అవకాశం ఉంటే వారికి కూడా పరిశీలించవలసిందిగా మా అందరి తరఫున మీకు కోరుతున్నాం సార్. అదేవిధంగా ఇది కానీ చాలామంది అంటే ఇప్పుడు అక్రిడేషన్ లేకపోయినా జర్నలిస్టులుగా పనిచేసే వాళ్ళు కొంతమంది, అంటే మెయిన్ అంటే చెప్పాలంటే కొన్ని పెద్ద పేపర్లు, పేపర్ల పేర్లు చెప్పలేను కానీ ఆ కొన్ని పేపర్లలో నెక్స్ట్ ఈ ఏరియా రిపోర్టర్లు, మండల రిపోర్టర్లు, అదేవిధంగా ప్రాంతాల రిపోర్టర్లు ఉంటారు. వాళ్ళకి అక్రిడేషన్ అనేది ఉండదు. కానీ వాళ్ళు సుదీర్ఘకాలం, ఒక 10 నుంచి 20 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా జర్నలిజాన్ని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారికి కూడా అక్రిడేషన్ ప్రాతిపత్యం కాకుండా అటువంటి వారిని గుర్తించి వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. తీసుకున్నటువంటి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మన ఉత్తరాంధ్ర జిల్లాల వాస్తవానికి పెద్దలందరూ కూడా వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు వారికి చెప్పడం జరిగింది, సంక్రాంతి కల్లా మీరు కోరుకున్నటువంటి ఈ విషయానికి మీకు సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి నేను సంక్రాంతి అన్నాను కానీ మా ముఖ్యమంత్రి గారు మాకన్నా స్పీడు దీపావళికి కానిగిచ్చారు. దీపావళికి మీ ఇళ్లలో వెలుగులు నింపాలని, ముఖ్యంగా మీ తాలూకా ఈ జర్నలిస్ట్ ప్రయాణంలో
మీరు కోరుకునేటువంటిది ప్రభుత్వం నుంచి ఒక కోరిక మాత్రమే, దీన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి పాదయాత్రలో అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మన జర్నలిస్ట్ సోదరులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్, ఎక్కడికక్కడ వారిని కలిసినప్పుడు చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా పరిగణలో తీసుకుని మా మేనిఫెస్టోలో జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నటువంటి మాట చెప్పడం జరిగింది. అయితే మీరు ఏర్పాటు చేసినటువంటి, బహుశా నాకు తెలిసి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రిగా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో జరిగినటువంటి చర్చలో బహుశా నాకు తెలిసి ఇంకా సొసైటీల అవసరం ఉండదనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 15,000 నుంచి 20,000 మంది జర్నలిస్ట్ సోదరులకి ఇళ్ల స్థలాలు కేటాయించాలనేటువంటిది ప్రభుత్వం తాలూకా నిర్ణయం. అయితే ఈ నిర్ణయంలో భాగంగా ఏవైతే ఆపరేషనల్ గైడ్ లైన్స్, ఇందాక రవి గారు చెప్పినట్టు రేపు రానటువంటి కాలంలో, రేపు మా బహుశా నాకు తెలిసి ఈరోజు రేపట్లో వచ్చేస్తుంది ఆపరేషనల్ గైడ్ లైన్స్, జీవోతో పాటు ఆపరేషనల్ గైడ్ లైన్స్ కూడా వచ్చేస్తాయి. అంటే కండిషన్స్ ఏంటేంటి, ఏ రకంగా ఇవ్వాలి, ఇప్పటికే కొన్ని అంశాలు మీ అందరికీ తెలుసుంటాయి. ఆపరేషన్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కూడా అవసరమైతే, అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ జరిగినప్పుడు ఈ అంశం మీద క్యాబినెట్లో చర్చ జరిగినప్పుడు, సరే నా సహచరుల గురించి మా అందరి గురించి మేము మాట్లాడకూడదు కానీ డిఫరెంట్ అభిప్రాయాలు మా సహచరులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అర్బన్లో 2 సెంట్లు ఇవ్వండి సార్, రూరల్లో 3 సెంట్లు ఇవ్వండి, అర్బన్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అర్బన్లో తక్కువ ఇద్దాం, రూరల్లో ఎక్కువ ఇద్దాం, ఈ రకమైనటువంటి చర్చ జరిగినప్పుడు సరే ముఖ్యమంత్రి గారు అందరి తాలూకు అభిప్రాయాలు విని అందరికీ కూడా ఒకటే ఎక్స్టెంట్ ఇద్దాం తప్ప తక్కువ ఎక్కువ వద్దనేటువంటిది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. సో ప్రతి ఒక్కరికి 3 సెంట్లు భూమి ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో అది అర్బన్ అయినా రూరల్ అయినా ఎక్కడైనా సరే అది ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం తాలూకా నిర్ణయం. అయితే మీ అందరికీ తెలుసు, ఉదాహరణకి 92లో ఒక 19 మంది జర్నలిస్టులకి ప్రభుత్వం ఆ రోజు విశాఖపట్నంలో స్థలాలు కేటాయించింది. అందులో పెద్దలు సుబ్బారెడ్డి సార్, అలా మా పర్సనల్ ఫోటోగ్రాఫర్, మీ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సత్యబాబు గారు కూడా వన్ ఆఫ్ ద ఎలిజిబుల్ జర్నలిస్ట్ అందులో. అలాగే పెద్దలు రాజుగారు, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. పాపం వారు ఇప్పటికీ మెసేజ్లు పెడుతుంటారు. ఆ రోజు నాన్న మంత్రిగా ఉన్నారు, ఆ రోజు అదే ఇప్పుడు ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గంలోనే, అప్పుడు పెందుర్తి నియోజకవర్గం, ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలోనే వారు 19 మందికి భూమి ఇవ్వడం జరిగింది మధురవాడలో. ఇస్తే అదొక చిన్న టెక్నికల్ ఇష్యూ. సర్వే నెంబర్ అనేటువంటిది ప్రభుత్వ వ్యవస్థలో జరిగినటువంటి చిన్న తప్పిదం వల్ల ఈరోజుకి కూడా ఫ్రీ హోల్డ్ అవ్వలేదు సార్ ల్యాండ్ అది. 31 సంవత్సరం అందులో ఎంతమంది బతుకున్నారో కూడా నాకు తెలియదు. పాపం ఆయనకి రాజుగారు పాపం తిరుగుతున్నారు, ఆయన దాదాపు 70-80 సంవత్సరాలు ఉండొచ్చేమో. చిన్న టెక్నికల్ ఇష్యూ, అది కూడా గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూ. కలెక్టర్ గవర్నమెంట్కి రాస్తే నువ్వు కలెక్టరేట్ డిసిషన్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంట్ కలెక్టర్ని తీసుకోమంటే కలెక్టర్ ఏమో గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలని చెప్పి కలెక్టర్ చెప్తారు. వీరి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్ 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. భూమి మీద పెద్దలు ఉన్నారు, భూమి మీద వాళ్ళే ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 19 మంది మాత్రం ఆ ఆస్తిని పేరుకు ఉంది తప్ప ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. డెఫినెట్గా దీనికి కూడా రానున్నటువంటి 2-3 నెలల్లో ఆ 19 మందికి ఫ్రీ హోల్డ్ చేసి ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తాము. చిన్న టెక్నికల్ ఇష్యూ సార్, మన సీసీఎల్లో ఒక మాట చిన్నది, ఇవి చిన్న చిన్న నిర్ణయాలు. రీసెంట్గా 179 మంది 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సీనియర్ జర్నలిస్టులందరికి కూడా అప్పుడు 179 మందికి ఇచ్చారు. అది మీ అందరికీ తెలుసు దాదాపు 18 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. గడిచినటువంటి 3 రోజుల క్రితం సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. వారందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో, బంగారం తాకట్టు పెట్టి ఇళ్లలో వారికి ఉన్నటువంటి బంగారాలు తాకట్టు పెట్టి, భారీగా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నటువంటి పరిస్థితులు, అప్పటి నుంచి ఏం చేసుకోవాలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే దానికి పరిష్కారం చూపించి దాన్ని ఫ్రీ హోల్డ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేశాం. ఇక నూతనంగా ఇచ్చేటువంటి వారు
ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏంటి అనేటువంటివి ఇవన్నీ గైడ్ లైన్స్లో వస్తాయి. ఎన్ని సంవత్సరాలు కనీసం అక్రెడిషన్ అనేటువంటిది ఉండాలి, ఎన్ని సంవత్సరాలు వారి సీనియారిటీ ఉండాలి, ఇవన్నీ కొన్ని క్రైటీరియాస్ తీసుకోకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ప్రభుత్వానికి తలెత్తాయి. సో డెఫినెట్గా ఆ క్రైటీరియాలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం గురించి మంచి రాస్తున్నారా, ప్రభుత్వం గురించి చెడు రాస్తున్నారా, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తున్నారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నారా, ఇవేవి కూడా ప్రభుత్వానికి లేవు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటిది సాచ్యురేషన్ పద్ధతిలో పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా పేదవాడికి ఏ రకంగా చేస్తుందో రేపు జర్నలిస్టులు కూడా అది ఈనాడ ఆంధ్రజ్యోత అనేటువంటిది కూడా చూడడం అందరికీ ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కానీ వ్యవస్థలు నడిపేటువంటి యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉండొచ్చు, బహుశా మీకు ఉండకపోవచ్చు, మీకు ఉండవు కూడా నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఒక ఉద్దేశంతో ఈ ప్రొఫెషన్లోకి వస్తారు, సమాజాన్ని ఒక దారిలో పెట్టాలి లేదా సమాజాన్ని ఒక కోణంతో చూడాలి. మేము చూసినటువంటి కోణాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి, దాన్ని ఒక అసైన్మెంట్గా తీసుకోవాలి, దాన్ని అసెస్ చేసి దానికి పరిష్కారం చూపించాలనేటువంటి మీ ఉద్దేశం ఉంటుంది తప్ప ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఏవి కూడా ఉండవు. నాకు అంటే మేము డెమోక్రసీలో మూడు స్తంభాలతో పాటు ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి మీడియా, ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీరు సమాజాన్ని చూసేటువంటి కోణాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. సరే, కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ గురించి మాట్లాడడం, మీటింగ్ జరిగినప్పుడు ఎంతమంది జనం వచ్చారనేటువంటిది ఫోటోలు తీస్తాం, వేస్తాం. కొంతమంది ముందు నుంచి తీస్తే, కొంతమంది వెనక నుంచి తీస్తారు ఫోటోలు. ముందు నుంచి తీసిన దానికి వెనక నుంచి తీసిన దానికి తేడా ఉంటుంది కదా. లేదా కొంతమంది సభ ప్రారంభమైనప్పుడు ఫోటోలు తీస్తారు, కొంతమంది సభ అయిపోయిన తర్వాత ఫోటోలు తీస్తారు. అంటే ఇదంతా కూడా ఇంటర్ప్రిటేషన్. సరే, ఎవరి ఇంట్రెస్ట్ ఏంటో లేకపోతే ఇంకోటి ఏంటో ఇవన్నీ కాదు. ప్రజలు మన మీద ఇంట్రెస్ట్తో ఎంతమంది ప్రజలు వస్తున్నారు, వచ్చినటువంటి ప్రజలు మనకి ఏ రకంగా అభివాదం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేటువంటిది మా సాటిస్ఫాక్షన్ మాకు ఉంటుంది, రాసేవాడి సాటిస్ఫాక్షన్ రాసేవాడికి ఉంటుంది. ఈ వీటన్నిటిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో రేపు జరగబోయేటువంటి ఒక నిర్ణయం, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇది ఒక కొలమానం కాబోతా ఉంది. ఎందుకంటే విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన. ఈ కేబినెట్ నిర్ణయంలో ఏం చేశామంటే మండల స్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్స్కి మండలాల్లో ఇవ్వాలని, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్స్కి జిల్లా స్థాయిలో వారికి కావాల్సినటువంటి దగ్గర ఇవ్వాలని, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులకి వారు కోరుకున్నటువంటి దగ్గర ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచన చేసింది మొన్న కేబినెట్ సమావేశం. రేపు ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు ఎక్కడ కోరుకుంటారు చెప్పండి, నాకు తెలియ అడుగుతాను. రేపు ఈ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు మాకు భూమి ఎక్కడ కావాలని చెప్పని అడుగుతారు? విశాఖపట్నమే కదా, ఇదొక్కటి చాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంచుకునేటువంటి దానికి నిర్ణయం. ఏ అమరావతిలో కోరుకోవచ్చు కదా, మాకు కూడా సులువుగా ఉంటుంది ఇవ్వడానికి. ఇంక అవంతి శ్రీనివాస్ గారిని మనం అడగాల్సినటువంటి పని లేదు, అవంతి శ్రీనివాస్ గారిని బతిమాలాల్సినటువంటి అవసరం, మాకు ఆనందపురంలో ఇస్తే ఆనందంగా ఉంటుందని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. కానీ విశాఖపట్నాన్ని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారంటే రేపు ఈ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా ముందుకు తీసుకెళ్లేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నగరాల్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఒక్కటే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఇది అవసరం. సో వీటన్నిటి యశ్ కుమార్ గారు చెప్పారు, ప్రతి కుటుంబంలో పుట్టేటువంటి బిడ్డ లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వారు బ్రతికున్నంత కాలం కోరుకునేటువంటిది ఒకే ఒక విషయాన్ని, సొంత ఇంట్లో ఉండాలని. ఆ సొంత ఇంటి కళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇందులో ఎవరి ఇంట్రెస్ట్లు ఉండవు, ఎవరి తాలూకా రికమెండేషన్లు ఉండవు. నా గురించి మంచి రాస్తున్నారా, అమరనాథ్ గురించి మంచి రాస్తున్నారా, లేదా సుబ్బారెడ్డి సార్ గురించి మంచి రాస్తున్నారా, లేకపోతే సుబ్బారెడ్డి గారి గురించి చెడు రాస్తున్నారా, లేకపోతే అమర్నాథ్ గురించి చెడు రాస్తున్నారా, అమర్నాథ్ గుడివాడ గుండెల్లో గుణపవన్ చెప్పి రాస్తున్నారా, ఇవేవి కూడా పట్టించుకోం. ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్లు వారికి ఉన్నాయి.
ఎవరు స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ల వరకు ఉన్నాయి. సో ఇవేవి కూడా పట్టించుకోం అవసరం లేదు, ఎందుకంటే మాకు యాజమాన్యాలతో పని లేదు. యాజమాన్యం కింద పనిచేస్తున్నటువంటి మీరు, సమాజం కోసం పనిచేస్తున్నటువంటి మీరు, సమాజం బాగుండాలని చెప్పి పనిచేస్తున్నటువంటి మీరు, ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమాజానికి అండగా నిలబడేటువంటి మీరు, మీరు ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉండాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈరోజు నాలుగు ఇంపార్టెంట్ వ్యవస్థల్లో జ్యుడిషియరీకి ఏ రకమైనటువంటి స్వతంత్రం ఉందో, ఏ రకమైనటువంటి ఇండివిజువాలిటీ ఉందో, అది జర్నలిజం కూడా ఉండాలని చెప్పి బలంగా కోరుకునేటువంటి వ్యక్తుల్లో ఒకడిగా ఆ ఇండివిజువాలిటీని నిలబెట్టమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, జర్నలిస్ట్కి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందనేటువంటి భరోసాని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ ఇస్తూ, మరి రేపు ఆపరేషన్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కూడా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే, మీకు ఏదైనా ఇబ్బంది ఉండి ఇగో ఇది మాకు కొంత హర్డిల్గా ఉంది, ఇది దీనివల్ల ఇంతమందికి డ్యామేజ్ అవుద్ది, లేకపోతే ఇంతమందికి ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే ఇది మాకు కష్టంగా ఉంటుంది అన్నటువంటి ఏదైనా ఉంటే, డెఫినెట్గా ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా వాడికి ఎంత మేరకు మనం కరెక్షన్స్ చేయగలం అన్నటువంటి చూసి ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి విధంగానే చేస్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా మీకందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను. ఇందాక మంత్రి అమర్నాథ్ గారు చెప్పినట్టు దీపావళికి మీ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి చిరకాలపు కళ, సొంత ఇల్లు ఇచ్చేదానికి, ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఒప్పుకున్నందుకు మీరందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పే థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాం. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది జర్నలిస్టు వివిధ జిల్లాల్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇళ్ల స్థలాలు లేక జర్నలిస్టులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడే చెప్పాడు ఆయన, ఎందుకంటే ఆయన పాదయాత్ర సందర్భంగా చెప్పిన హామీలన్నీ కూడా మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి అవన్నీ ఫుల్ఫిల్ చేసేదానికే మా ప్రభుత్వం డే వన్ నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి గారు అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ రోజుకి 4.5 సంవత్సరాలైనా 98.9% ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్న దానికే ఈరోజు మీకందరికి కూడా సొంత ఇంటి కళ నిల్వ చేసే కార్యక్రమం వాస్తవ రూపం దాల్చిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే సొంత ఇల్లు అనేది ఒక కళ, ఎవరికైనా మరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, వాళ్ళందరికీ ఒక ఇల్లు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోవటానికి స్థలం ఇవ్వటం అంటే అది చాలా గొప్ప మరుపురాని విషయం. అందుకే మీ అందరితో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంగా చెప్పాడు, ప్రతి పేదవాడికి, అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాము అని. అప్పుడే చెప్పాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారో అందులో భాగంగానే అర్హులైన జర్నలిస్ట్ సోదరులకి, సోదరి మిమ్మల్ని అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇందాక మా మంత్రి అమర్నాథ్ గారు చెప్పినట్టు ఇందులో కూడా మేము రాజకీయం చూడడం, కులాలు చూడడం, ఏమీ చూడడం, ఏదన్నా యాజమాన్యాలకి మాకు ఏమన్నా ఇబ్బందులున్నా యాజమాన్యాల వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉంటాయి, మా పద్ధతులు మేము అనుభవించుకుంటూ పోతుంటాం, కానీ మీ దగ్గర ఇపక్ష చూపించే క్వశ్చనే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మీ వృత్తి మీరు చేయాలి, గవర్నమెంట్ చేసే పనులు గవర్నమెంట్ చేస్తూనే ఉంటుంది, వాళ్ళు రాసే రాస్తూనే ఉంటారు. వాస్తవాలు అల్టిమేట్గా ప్రజలు గమనిస్తుంటారు, ప్రజలే అల్టిమేట్గా దేవుళ్ళు, మీకైనా మాకైనా. కాకపోతే మీ పాత్ర చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది, ఎందుకంటే సమాజంలో జరిగే వాస్తవాలని కట్టినట్టు చూపించే బాధ్యత మీపై ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా
వాస్తవాలు చూపిస్తే బాగానే ఉంటుంది. అది మాకు వ్యతిరేకమైనా పర్లా, నిజంగానే అట్టాడు తప్పు నుండి సరి చేసుకుంటాం మేము. కానీ ఈరోజు అది కొన్ని అందరినీ అంటాం లేదు మేము, కొన్ని యాజమాన్యాలు అవి జరగట్లేదు అనే దానికి ఇందాక అమ్మారు చెప్పింది ఎగ్జాంపుల్. ఆ మీటింగ్ నేను ఏం కూడా ఉన్నాను ప్రత్యక్షంగా. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, సో దీనివల్ల మీ అందరికీ మేలు జరిగే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే నేను ఇక్కడికి రాకముందు కూడా చాలాసార్లు విశాఖపట్నానికి ఇన్ఛార్జిగా వచ్చి దాపు 2 ఏళ్ళు అయింది. అంత రాకముందు కూడా చాలామంది జర్నలిస్టులు ఈ సందర్భాల్లో నాకు పరిచయం ఉన్నోళ్ళు కలుస్తున్నప్పుడు, ఆ 92 అలాట్మెంట్ది నాకు తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారు అలాట్మెంట్ చేసినవి మాత్రం నాకు గుర్తుంది. అవి కూడా ప్రాబ్లంలో ఉందని చెప్తే దానిపై దాదాపు నేను 3 సార్లు సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదే అది క్లియర్ చేయించడానికి 3 సార్లు సీఎం గారు తీసుకుపోతే 3వ సారి ఇంకా గట్టిగా నా ముందే అధికారులను అరిచారు. ఎన్ని ఇన్నిసార్లు చెప్పాలి, ఏంటి ప్రాబ్లమా, కలెక్టర్తో మాట్లాడి సార్ట్ అవుట్ చేయించండి అని. ఆ మాట చెప్పిన వారం రోజులకల్లా ప్రాబ్లం సార్ట్ అవుట్ అయింది. అది అక్కడ అన్నీ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ రోజుల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా జర్నలిస్టుల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని ఇళ్ల స్థలాలు ఇచ్చారో, మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్ట్ సోదరులు సోదరిమణుల ఇళ్లల్లో కూడా వెలుగులు నింపే కార్యక్రమం ఈ దీపావళి నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందులో మీరందరూ అనుకున్నట్టు మీరందరూ ఆనందంగా ఉండడానికి ఎక్కడైతే బాగుంటుందో అక్కడే ఏర్పాటు చేసేదానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇంకో కొన్ని విషయాలు చెప్పారు, అక్రిడేషన్ లేనోళ్ళకి కొంతమందికి అనుభవం, ఇన్ని సంవత్సరాల అనుభవం అన్న దానిపై కూడా ఇస్తే బాగుంటుందని. ఇవన్నీ ఆ టర్మ్స్ ఏమేమి పెడతారో, రేపు జీవో వచ్చినాక, జీవో రాకముందు నేను మళ్ళీ విజయవాడకి వెళ్తే కూడా సంబంధిత అధికారులకు చెప్తాను. అట్లాంటి ఏదైనా ఉంటే అవసరం మేరకు, ఏ మేరకు అవసరమైతే జీవో రాకముందే పెట్టిద్దాం, లేదా జీవో వచ్చినాకైనా దానికి ఏదైనా అవసరమైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే మార్పులు చేర్పులు చేసుకునే కార్యక్రమం చేద్దాం. ఇంకో ప్రధాన అంశం మాత్రం రవికాంత్ మన అసోసియేషన్ తరఫు సొసైటీ తరఫున నా దృష్టికి తీసుకొచ్చిన అంశం, చనిపోయిన కుటుంబాలు వివిధ కారణాల వల్ల ఈ వృత్తిలో ఉండి జర్నలిజంలో ఉండి వాళ్ళ కుటుంబ ప్రధాన పోషకులు వివిధ కారణాల వల్ల హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి ఎవరైనా చనిపోయిన కుటుంబాలు అంటే యాక్సిడెంట్స్ ద్వారా కానీ ఏదన్నా ఈ కరోనా లాంటి మహమ్మారుల సందర్భంగా కానీ చనిపోయిన కుటుంబాలు స్పెసిఫిక్గా ఉంటే ఇందాక చెప్పారు నా 5-6 కుటుంబాలు ఉన్నాయని, వాటిని మాత్రం ప్రత్యేకంగా వాటిపై దృష్టి పెట్టి వాళ్ళకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో ప్రభుత్వంతో మాట్లాడి చేయించే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.